ఈరోజు వీడియోలో మీకు కాఫర్ డ్యామ్ వర్కింగ్ స్టేటస్ అండ్ ECRF డ్యామ్ ఏ రెండు కోణాల మధ్య వస్తుందో మీకు క్లియర్గా చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ అప్పర్ కాఫర్ డ్యామ్ వర్క్ జరుగుతున్నాయండి. రోలర్ వెళ్తుంది కదా, అలా మట్టిని లేయర్ బై లేయర్ అది తొక్కుతూనే ఉంటుందండి. రోజంతా అలా కొంచెం కొంచెం హైట్ లెక్కిస్తూ ఉంటుందండి. ఇక్కడ ఇంకా సైడ్ కొండ మట్టిని తవ్వుతున్నారు. ఈ కాఫర్ డ్యామ్ అనేది చాలా లావుగా వస్తుందండి. ఇక్కడ మట్టిని తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ అన్లోడ్ చేస్తున్నారు. కింద రాళ్ళు వేసుకుంటూ వచ్చి పైన మట్టి వేస్తున్నారండి. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అప్పర్ కాఫర్ డ్యామ్లో మిగిలి ఉన్న ఆ చిన్న పట్టు కూడా కట్టేస్తున్నారండి. ఎలాగో ఇంకా వాటర్ ఇలా వెళ్ళదండి. నెక్స్ట్ వర్షాకాలం నుండి అలా మన స్పిల్వే నుండి వెళ్తుందండి. ఎంత ఫ్లడ్ వచ్చినా కూడా వర్షాకాలం స్టార్ట్ అయ్యేలోపు అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టేస్తారండి. సో ఇంకా ECRF డ్యామ్ వర్క్స్ చేసుకోవడానికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కనిపిస్తుంది లోయర్ కాఫర్ డ్యామ్ అండి. కాఫర్ డ్యామ్ ఫ్యూచర్లో ఉంటుందా ఉండదా అని చాలామంది అడిగారండి. కాఫర్ డ్యామ్ మనకి ఫ్యూచర్లో కూడా ఉంటుంది. ఇంతలా లేయర్ బై లేయర్ మట్టి కొట్టి మళ్ళీ దాని మీద స్టోన్ కొట్టి ఇంతలా చేసి రేపు తీసేస్తారు కదండి. రేపు ఫ్లడ్స్ టైంలో వాటర్ ఫోర్స్కి ఏమైనా చిన్న చిన్న డ్యామేజ్ అవితే అవ్వచ్చు తప్ప కాఫర్ డ్యామ్ని మటుకు తీరండి. అటువైపు కనిపిస్తున్న కొండకి ECRF డ్యామ్ కంట్ అవుతుందండి. అంటే మనం ఉన్న సైడ్ వచ్చి కనిపిస్తున్న టవర్ ఉన్న కొండకి కంట్ అవుతుందండి. నెక్స్ట్ మనం అక్కడికే వెళ్తున్నాం అండి. కానీ అంతకన్నా ముందు మీకు అటువైపు జరుగుతున్న కాఫర్ డ్యామ్ వర్క్స్ కూడా చూపించాక కొండ మీదకి వెళ్దామండి. పైన చూపిస్తాను ECRF డ్యామ్. సైట్లో చాలా మటుకు ఇలాగే పెడతారండి లైట్స్. చిన్న జనరేటర్ పెట్టి దానికి ఒక 3-4 లైట్స్ కనెక్ట్ చేస్తారండి. హ్యాపీగా ఎలాంటి రిస్క్ ఉండదు. మళ్ళీ నార్మల్గా వైర్లతో పెడితే అవి పొరపాటున ఏ లారీకో తగిలి మళ్ళీ అవి ఫైర్ అవి అబ్బో మళ్ళీ అదంతా పెద్ద హెడ్ఏక్ అవుతుందని ఇలా పెడుతున్నారండి. ఇది వచ్చి గోదావరికి ఇటు సైడ్ జరుగుతున్న కాఫర్ డ్యామ్ వర్క్స్ అండి. సో వాటర్ అన్నది ఇందాక మనం చూసిన ఒక సైడ్ నుండి మాత్రం వెళ్తుందండి. స్పిల్వే ఎలాగో అయిపోతుంది కాబట్టి ఇప్పుడు అటు కూడా కాఫర్ డ్యామ్ వర్క్స్ అనేది స్టార్ట్ చేశారండి. ఎలాగో వాటర్ ఇంకా స్పిల్వేకి డైవర్ట్ చేస్తారండి. కాబట్టి ఇంకా కాఫర్ డ్యామ్ అండ్ ECRF డ్యామ్ వర్క్స్ కొంచెం ఫాస్ట్గా జరుగుతాయండి. ECRF డ్యామ్ కొండ చూపిస్తానని కదండి, అక్కడికే స్టార్ట్ అవ్వామండి. మనకి ఎక్కడ చూసినా ఇలా స్టోన్ గుట్లు కనిపిస్తున్నాయి కదా, ECRF డ్యామ్ కోసం ఇంత స్టోన్ని స్టోర్ చేసి పెట్టారండి. ఒకసారి ECRF డ్యామ్ వర్క్ స్టార్ట్ అయితే అసలు ఇప్పుడు మనం చూస్తున్న స్టోన్ ఒక మూల కూడా రాదండి.
ఇలా రైట్కి వెళ్తే గ్యాపరీ వరకు చూడొచ్చండి, కానీ మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇలా వెళ్తే ఇంకా పైకి వెళ్తామండి, అంటే డైరెక్ట్గా టవర్ దగ్గరికి వెళ్ళిపోతాం. అండ్ అక్కడ మనకు ఒక హెలిప్యాడ్ కనిపిస్తుంది. వైఎస్ఆర్ గారి టైంలో దాన్ని యూజ్ చేశారండి. అండ్ ప్రాజెక్ట్లో ఫస్ట్ హెలిప్యాడ్ కూడా అదేనండి. మనం వెళ్తున్న వేలో స్ట్రైట్గా వెళ్తే స్పిల్ ఛానల్ కూడా వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ నుండి మీకు క్లియర్గా చూపిస్తా ECRF డ్యామ్ ఏ కొండ నుండి ఏ కొండ కనెక్ట్ అవుతుందో. సో ఇది ఇందాక మనం వెళ్ళాం కదా ఆ ప్లేస్, అది అప్పర్ కాఫర్ డ్యామ్. ఇది పవర్ హౌస్. అలాగే చిన్న కొండ ఉంది కదా, దానికి ECRF డ్యామ్ కనెక్ట్ అవుతుందండి. మీకు వైట్ లైన్ లాగా కనిపిస్తుంది కదా, అది ఎలాంటి అన్న పవర్ కంపెనీ వాళ్ళు కట్టిన ECRF డ్యామ్ అండి. కింద రాక్ నుండి వాటర్ లెవెల్ వరకు ECRF డ్యామ్ వేశారు. సో మెగావాట్ ఇప్పుడు ఆ లెవెల్ నుండి స్పిల్వే డ్యామ్ లెవెల్ వరకు ECRF డ్యామ్ కట్టుకుంటూ రావాలి. ECRF డ్యామ్కి 500 మీటర్స్ అప్లో అప్పర్ కాఫర్ డ్యామ్ ఉంటుంది, అలాగే 500 మీటర్స్ డౌన్లో లోవర్ కాఫర్ డ్యామ్ ఉంటుందండి. సో ఇది మొత్తం 1 కిలోమీటర్ ఉంటుందండి. ఏదో ఒక పెద్ద కట్టలా ఉంటుంది చూడడానికి. ఈ చిన్న కొండ నుండి ఇలా స్ట్రైట్గా ఈ కొండ కనెక్ట్ అవుతుందండి. 1.7 కిలోమీటర్స్ లెంత్ ఉంటుందండి ECRF డ్యామ్. సో ఇదండి కాఫర్ డ్యామ్ వర్కింగ్ స్టేటస్ అండ్ ECRF డ్యామ్ గురించి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.